సార్ యాక్చువల్గా మాకు మేము గురుకుల ఆస్పిరెంట్స్ సార్ అందరం. మేము ఇక్కడెక్కడ నుంచి వచ్చాము. ప్రెసెంట్గా మాకు మాకు ఆగస్ట్లో ఎగ్జామ్స్ అయ్యాయి సార్. ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది, ఆగస్ట్లో ఎగ్జామ్స్ అయిపోయాయి. 1 మంత్ జరిగాయి సార్ ఎగ్జామ్స్, కానీ ఇప్పటి వరకు మాకు రిజల్ట్స్ ఇవ్వలేదు. మాకు 6 మంత్స్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అంటే ఈ పలానా టైంకి ఇస్తాము లేకపోతే ఇవ్వము, సో అండ్ సో ఇష్యూ నడుస్తుంది, మీరు అక్కడ అడుక్కోండి అని కూడా మాకు ఎవరు చెప్పట్లేదు. సో మాకు అసలు మేము డైలమాలో ఉన్నాం, మా రిజల్ట్స్ వస్తుందా, మా నోటిఫికేషన్ ఏమన్నా చేస్తారా. మేము చాలామంది అసలు జాబ్లెస్గా ఉన్నాం సార్, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఆ రిజల్ట్స్ ఇవ్వమని జస్ట్ మేము అడగడానికి వచ్చాం. ఇప్పటికీ 3-4 టైమ్స్ వచ్చాం, బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. అంత డెఫ్ ఇయర్తో ఉన్నారు వాళ్ళు మా ఇష్యూ పట్ల. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఎగ్జామ్స్ రోజు తప్పి రోజు కొందరికి డే బై డే ఎంటనే ఎగ్జామ్స్ కొందరికి వచ్చినాయి, 2-2 సబ్జెక్టులు రాసేవారికి. అలాంటి వారు ఇక్కడ ట్రైబ్ ఆఫీస్కు ఫోన్ చేసి ఏమన్నారు, ఇప్పుడు మనకు ఎలక్షన్ స్టంట్ ఉంది ముంగట, మళ్ళా కాలయాపన అయితే వృధాగా టైం దూరం వెళ్తుంది, అందుకే ఎగ్జామ్స్ తొందర పెడుతున్నాము, దీనికి మీరు అడ్జస్ట్ అయిపోవాలి, ఎంత దూరం ఉన్నా మీరు రీచ్ అయ్యి ఎగ్జామ్ రాయాలి, అలా రాస్తే మీకు దసరా నాటకాల్లో మీరు ఉద్యోగాల్లో ఉంటారు, మన ప్రాసెస్ తొందర అయిపోతుందని మాకు హామీ ఇచ్చారు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మేము దానిపైన నమ్మకంతో దసరా వరకు ఎందరో కొందరు ఉద్యోగాలు ఎక్తాం కదా అన్న ఆశతోటి మేము సుదూర ప్రయాణం నుంచి చేసి రాత్రి ప్రయాణం చేసి నిద్ర లేకుండా మేము ఎగ్జామ్ సెంటర్లకు, సిటీ బార్డర్లో ఉన్న సెంటర్లకు, అడ్రస్ తెలియని సెంటర్లకు కార్లు కట్టుకుని వెళ్ళాము. ఒక్కొక్కరికి ఇంచుమించుగా 8 నుంచి 12 వేల ఖర్చు అయింది. నాకైతే 12 వేల ఖర్చు అయిందండి, ఓన్లీ ప్రయాణము, హృదయ ప్రయాస, ఆ యొక్క ఆటోలు సపరేట్గా మాట్లాడుకొని వెళ్ళాం, ఆటో లేని ప్లేస్లో కార్లు మాట్లాడుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాం, సిటీ బార్డర్లో అక్కడ గుట్టలు అనమా అక్కడ ఇక్కడ ఉన్నాయి, మేము ఇంత కష్టపడ్డాము. వాళ్ళు ఇచ్చారు ఏంటంటే మాట, ఆగస్టులో జరుగుతున్నాయి, మన ప్రాసెస్ తొందర అయిపోతుంది, దసరా వరకు జాబ్లో ఉంటారు అన్న మాకు ఆశ కల్పించారు. దాంతో నమ్మకంతో మేము ఉద్యోగాలు మానుకొని ప్రైవేట్లో మేము డబ్బులు ఇంటి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ యొక్క ప్రయాణాలు చేసుకొని ఆశతో మేము రాశాము, కానీ మాకు నిరాశనే మిగిలింది. ఇకనైనా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తే ఇక ముందు వర్గాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం పైన నమ్మకం ఏర్పరచుకుంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 2 లాక్స్ పైన ఉన్నారు చిల్లర, కానీ అందరూ కూడా క్వాలిఫై అవుతారా లేదా, కానీ మీరు రిజల్ట్ ఇవ్వాలి కదండి, ఎవరికి వస్తుందో లేదో అదంతా అనవసరం. మనకు రిజల్ట్ ఇస్తే కదా ఎందరో కొందరు బతుకుతారు, మిగతా వాళ్ళు ఇంకొక జాబ్కి ప్రయత్నం చేసుకుంటారు కదా. మాకు ప్రయత్నం చేసుకునే అవకాశం ఇవ్వకుండా దీనికోసమే వేచి చూస్తూ ఉంటే నెక్స్ట్ చదివే వాళ్ళు కూడా చదవకుండా పోతుంది, నిరుత్సాహం చేది. ఏ నోటిఫికేషన్ వచ్చినా దానిపైన నమ్మకం లేకుండా పోతుంది. చాలామంది ఏం చదువుతాము వాళ్ళు అలాగే చేస్తారు, కోర్టులో చుట్టు దింపుతారు, ఎగ్జామ్ నిర్వహిస్తారు, కోర్టులో కేసు వేపిస్తారు, వాళ్ళే దింపుతారు అనే పబ్లిక్లో టాక్ వచ్చేసిందండి. ఇది నిజం కాదని ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మాకు న్యాయం చేసి, మేము ఇలా కోట్ల చూపి దింపే వాళ్ళం కాదని ప్రభుత్వము వాళ్ళ మాట నిలబెట్టుకొని ఉద్యోగాలు నింపి కొత్త నోటిఫికేషన్ నిలియాలని ఆశిస్తున్నాం. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సార్, మాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మాకు వాళ్ళు ఏమన్నా అంటే మాకు ఏమైనా చిన్నగా జరుగుండొచ్చు, మళ్ళీ మా నోటిఫికేషన్ ఏమైపోతుందో. మేము ఎందుకంటే మేము ఈసారి చాలా స్ట్రాంగ్గా చదివాం సార్, ఎంతంటే అంత డబ్బులు అప్పు తెచ్చుకొని చదివాము, ఎందుకంటే విత్ ఇన్ 2 మంత్స్లో మేము అపాయింట్ అవుతాము, మాకేం ప్రాబ్లమ్స్ ఉండవు అని తెచ్చుకొని చదివాము. ఇప్పుడు ఇలా జెంట్స్ మేల్స్ అయితే ఇంకా వాళ్ళది దారుణం, మాకన్నా సపోర్ట్గా ఉంటారు కానీ వాళ్ళది ఫ్యామిలీని లీడ్ చేయాలి కదా సార్ వాళ్ళు. అసలు ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నామంటే వాళ్ళు గురుకుల బోర్డుకి ఈవెన్ నేను కాల్ చేశాను సార్, కాల్ చేస్తే త్వరలో బిఫోర్ ఎలక్షన్ నేను కాల్ చేశాను, ఆఫ్టర్ ఎలక్షన్ కూడా నేను కాల్ చేశాను. బిఫోర్ ఎలక్షన్ కాల్ చేసే వాళ్ళు ఏమన్నారంటే ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా మీకు తెలియదు ఆ డేట్స్ అని అన్నారు. ఓకే ఎప్పుడైపోతుంది సార్ అని అడిగాను నేను కూడా సార్, డిసెంబర్ 3rd 4th అని చెప్పారు. సరే అని వదిలేసి ఆఫ్టర్ దట్ డిసెంబర్ 5th 6th అలా కాల్ చేశాను త్వరలో, అతి త్వరలో ప్రోగ్రెస్ అవుతుంది, జరుగుతుంది, ప్రాసెస్ అవుతుంది, ఈ 4 వర్డ్స్ తప్ప వాళ్ళు ఇంకా మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో వాళ్ళు మాకు ప్రాబ్లం కూడా కన్వే చేస్తే మాకు ఇంత టెన్షన్ ఉండకపోతుండే సార్. వాళ్ళు మాకు ప్రాబ్లం కూడా చెప్పట్లేదు, మీ కోర్టులో నడుస్తుంది అని చెప్పట్లేదు, మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పట్లేదు, అసలు నథింగ్. మేము వెళ్ళాము అంటే మాకు ఒక్కొక్కరిలో భయం అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది డే బై డే. అసలు మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం సార్, చెప్తున్నా కదా అందరు జాబ్లెస్ ఉన్నారు. మిడిల్ ఆఫ్ ద ఇయర్ అకాడమిక్ ఇయర్ మాకు ఎవరు జాబ్స్ ఇవ్వరు, అంటే ప్రైవేట్ జాబ్ చేసుకుందామన్నా నో వే సార్. అసలు మమ్మల్ని అంటే ఆల్రెడీ వచ్చేసినాం కాబట్టి మమ్మల్ని ఎవరు తీసుకోరు. మేము దీని మీదే చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నాం సార్. ఇప్పుడు మీరు మెగా డిఎస్సి వేసినా కూడా మేము ఇది పెట్టుకొని మళ్ళీ మెగా డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవుతాం సార్? రాని వాళ్ళు ప్రిపేర్ అవుతారు చెప్తున్నా, అది అలా కూడా లాసే, చాలా వరకు లాస్. మెగా డిఎస్సి వేసినా ఓన్లీ రాని వాళ్ళు ప్రిపేర్ అవుతారు, మేము వచ్చిన వాళ్ళం ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతున్నాం అనమాట. కొంచెం మీరే రిక్వెస్ట్ చేయాలి, అంటే మాకు మేము సీఎం గారికి ఏంటి కన్వే చేస్తున్నామంటే
మా తరఫున మేము ఇది ఒక రిక్వెస్ట్ గా చేస్తున్నాం. మాకు మీరు పాత గవర్నమెంట్ ఇచ్చింది కదా అని దయచేసి మమ్మల్ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు పాత గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ అయినా మేము మాత్రం పబ్లికే. మేము మీరు అంటే చెప్తున్నా ఇన్ని రోజులు ఎలక్షన్స్ కోసం అందరూ మా చుట్టూ తిరిగారు కానీ ఇప్పుడు మేము మీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. చుట్టూ తిరిగినా కూడా రెస్పాన్స్ ఉండట్లేదు, అది మా బాధ అన్నమాట. మినిస్టర్ ఉన్న టైంలో వాళ్ళ అన్న కొడుకు అని ఒకటి న్యూస్లో వచ్చిందండి. వాళ్ళ అన్న కొడుకు ఎలిజిబిలిటీ లేకున్నా కానీ ఒక ఇన్స్టిట్యూషన్కి ప్రిన్సిపల్గా చేయడం జరిగింది. ఒక 3-4 ఇయర్స్ ఆయనను అవుట్ సోర్సింగ్లో తీసుకొని కూడా ఒక ఇన్స్టిట్యూషన్కు ప్రిన్సిపల్గా చేసి అతన్ని అధికారం ఇచ్చి మిగతా రెగ్యులర్ టీచర్లను కూడా ఆయన కింద పనిచేసేటట్టు చేయడం జరిగింది పాత గవర్నమెంటు. మాకేమనిపిస్తుంది అంటే ఈ రిక్రూట్మెంటు ఎగ్జామ్స్ కూడా పాత గవర్నమెంట్లో జరిగింది కాబట్టి మరి బోర్డు కూడా పాత గవర్నమెంట్తో ఏమైనా కుమ్మక్కయ్యి ఈ రిజల్ట్స్ను ఆలస్యం చేసి మరి మమ్మల్ని ఇంత క్షోభకు గురి చేస్తున్నారని అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి. ఎగ్జామ్ రాసిన నేను నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే నాకు ఈ పేపర్ ప్రకారం నాకు తెలుసు కానీ ఆ బోర్డు ప్రకారం నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో నాకు ఐడియా లేదు. ఉద్యోగం వస్తుందా లేదా తెలియదు, ఇంకో దానికి ప్రిపేర్ కావాలన్నా లేదా తెలియదు. ఇంత మానసిక క్షోభతోటి మేము సెక్రటేరియట్ చుట్టూ, బోర్డు చుట్టూ, ప్రజాభవన్ చుట్టూ వీటితోటే తిరుగుతున్నాం కానీ మాకు ఒక ఫలితం వస్తుందనే ఆశలు కూడా రోజు రోజు చనిపోతున్నాయి. ఇలాంటి విషయాలలో ఏమవుతుందంటే మాకున్న ఆవేశానికి మేము ఏంటంటే నిర్ణయాలు తీసుకుంటాం కూడా మాకే ఐడియా రావట్లేదు అండి. అంత ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ తగిన చర్యలు తీసుకొని జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి, ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి, మా మార్కులు ఎన్నో చెప్పి ఇది నియామకాలు కూడా తొందరగా చేపట్టాలి, జనవరి లోపే చేపట్టాలని కోరుకుంటున్నాను.